కలతల్లో కవితలు పుడతాయి, గాయాన్ని గానాన్ని కలిగిస్తాయి, వెతలు వెలుగుల్ని ఆరబోస్తాయి, బాధలు బోధల వైపు నడిపిస్తాయి. అన్నీ మంచికే ఉన్నాయి. ఆలోచించకూడని వాటిని ఆలోచిస్తూ పోతే ఒక దశలో మన ఆలోచనల్ని మనమే భరించలేని స్థితి వస్తుంది. విలువలేని వ్యక్తుల పలకరింతలకు కలవరింతలకు విలువ కట్టడం ప్రయత్నిస్తే ఆ తర్వాత మన జీవితమే విలువలేనిదిగా మారిపోతుంది. ఇచ్చేందుకు వస్తువుల్ని, ఇచ్చే చేతుల్ని, ఇవ్వాలనే చిత్రాన్ని అన్నింటినీ పరమాత్మ మనకు అనుగ్రహించాడు. ఇవన్నీ ప్రసాదాలే, వాటిని అలాగే వినియోగించుకోవాలి. ఇదే సమర్పణము. తన అజ్ఞానాన్ని గురించి జ్ఞానం లేకపోవటమే అజ్ఞాని గొప్పతనానికి నిదర్శనం. ఆశించటమేగాక అర్హతను పొందటం వలన దేనినైనా సాధించగలం. మనిషికి దుఃఖము రెండు విధాలుగా వస్తుంది. ఒకటి తాను కోరింది సాధించలేకపోవటం వలన, రెండవది తాను కోరింది సాధించటం వలన. కుండలు వేరైనా మన్నొకటి, సొమ్ములు వేరైనా బంగారం ఒక్కటే, ఆవులు వేరైనా పాలొక్కటే, శరీరాలు వేరైనా ఆత్మ ఒక్కటే. కోరికలు తీర్చుకోవటం కాక కోరికలు లేకుండా చేసుకోవడంలో మనిషి సుఖపడతాడు. నీవు చిన్నవాడివైతే ప్రపంచం చాలా పెద్దది, నీవు పెరిగావా ప్రపంచం చాలా చిన్నదైపోతుంది. పరిస్థితులు మనిషి ఆధీనములో ఉండవు, కానీ ప్రవర్తన తన ఆధీనమే. దీపము చీకటిలో వెలుగుతుంది, నీవు వెలుగులో వెలుగుతావు, అందుకని నీవు దీపాన్ని వెలిగిస్తావు. దీర్ఘ జీవితం ధన్య జీవితం కాకపోవచ్చు, కానీ ధన్య జీవితం సులభమైన దీర్ఘ జీవితమే. సంకల్పాలను ఆరంభించటం అందరూ చేస్తారు, వాటిని ఆపటం కొందరే చేయగలరు. అందమైనది ఆదర్శవంతము కాకపోవచ్చు, ఆదర్శమైనది సదా అందంగానే ఉంటుంది. పరమానంద ప్రాప్తికి పవిత్రతే ప్రథమ సోపానం. స్వప్నములో కలిగిన కష్టాన్ని నష్టాన్ని తొలగించుకోవాలంటే మేలుకొంటేనే ఏకైక పరిష్కారం. పక్షి గగనాన విహరించిన పిదప తన జాడ ఎలా తెలియదో, మన మనసులో ఆలోచనలు నడిచిన తర్వాత అవి మనసులో తిష్టవేయకుండా ఉంటే అతడే స్థితప్రజ్ఞుడు. నేరస్తుణ్ణి మనస్సు శిక్షించినంతగా చట్టం శిక్షించలేదు. మానవ సేవయే మాధవ సేవ అని నా వారిలో ఎక్కువ ప్రశాంతం ప్రపంచంలో సమస్యలే సృష్టించారు. సేవలో మాధవుని చూడగలిగిన వారి నిజమైన మానవ సేవ చేశారు.